కంప్యూటర్ ఓపెన్ చేయాలి పొలము నాట్లు అని గూగుల్ వస్తుంది అందుకే గిట్ల ఉండను నాట్లకు ఎందుకంటే పొలాలు యాడున్నాయి అని చెప్పు అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే వెనకట నాట్లేసే వాళ్ళు పొలం లేకున్నా పర్వాలేదు తినడానికి తిండి దొరికేది ఇవాళ నాట్లు ఉన్నాయి కోతలు ఉన్నాయి నాట్లేయడానికి మిషన్లే వస్తాయి ఎందుకంటే మిషన్ల మీద సబ్సిడీలు వస్తాయి కాబట్టి సబ్సిడీని అవినీతి ఉంటుంది కాబట్టి తోసేసుకోవచ్చు నాట్లేయడానికి మిషన్లే వస్తాయి కోతలు కోయడానికి మిషన్లే వస్తాయి చేతికి పని ఉండదు మూతికి పని ఉండదు ఇక జాతీయ పథకం అని సర్కారోళ్ళు అంటారు కారట మన చేతిలో పెడతాడు కాంట్రాక్టర్ అత్తాడు కట్టదవుకొని పత్త లేకుండా వీక్తాడు యాదికి వచ్చినాడు వంద చేతిలో పెట్టి కిరణ్ కుమార్ రెడ్డి మీద పెట్టి కింద పెట్టుకొని ఫోటోలకు పోజులు ఇచ్చి ఎండి ఆఫీసర్ కంటేసుకుంటారు ఇది కథ ఇది కథ అసలు నాటి కూలీ లేడ బాయే లేడొక్క పూట కూడా దొరకదాయే రామభూయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే మా సాయిలు సైదులు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి మా చిన్నప్పుడు ఏ ఊరికైనా ఎగిలివారంగా పోతే ఇక్కడ మా రామవన ఉన్నాడు పెద్దప్పుడు పోతే ఎగిలివారంగా పోతే తెల్లవారుజామంటారేమో భాషలో నాకేమో ఎగిలివారంగా మాకు కాదే ఎగిలివారంగా పోతే గోదల మందలు ఇట్లా వచ్చు బర్ల మందలు వచ్చు ఎవడైనా బిడ్డ పిల్లగాడు బయటకు వస్తే ఓ కొడుకో పటేలు ఎట్లా వస్తున్నారని అబ్బా ఉరికి ఉరికి ఫోరండి సంకలేసుకొని తరిగి మీద గెలవాడు ఇలా ఎడ్లు కాదు కదా అమ్మతో ఒక విషయం చెప్తే చెల్లె మీకు నేను బోయినపల్లిలో ఉంటా మొన్న సంక్రాంతి పండుగ రోజున నా పిల్ల 4 గంటలకు లేపింది ఏమే సంక్రాంతి పండుగ వచ్చింది పెండ రేపో పెండ అనుసాల్పోని ముగ్గులు పెట్టుకుంటా అంటే పెండ తట్ట పట్టుకొని హైదరాబాద్ మోండ మార్కెట్లో 4 గంటలు తిరిగినాను అమ్మతో చెప్తున్నా యాడ దొరకలే ఆఖరికి హెరిటేజ్ సూపర్ మార్కెట్లో 5 రూపాయలు పావుకిల పెండ కొని కచ్చుకున్నాను నేనేం చెప్పాలి చెప్పు పెండని ఇక నేనేం చెప్పాలి బ్రిడ్జ్లో పెడితే 60 ఆట మృగాల రైతు 30 ఆట ఫ్రెష్ అయితే నేను ఏం చెప్పాలి చెప్పు అసలు ఇలా పెండ వరకు వచ్చుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న మన దేశంలో ఏమనిపిస్తుంది మా సాయిలు సైదులు బీరప్ప మల్ల గొడ్లు గొర్రామె పగుట్టకు అరే మడుగులు గుప్పేది కంసుల కొట్టేది ఎండ్రికాయలు వట్టి కొన్ని సీదెచ్చేది ఎరుశెనగ్గాయ సింతపాలక్కాయ మక్క కంకులు నిప్పులల్లగాల్చుకొని మక్క కంకులు నిప్పులల్లగాల్చుకొని మక్క కంకులు నిప్పులల్ల అయ్యో ఉడుకు ఉడుకు మీద ఊదుకుంటాది నీ సెలిమేల నీళ్ళు దాగి వచ్చేదిరా కడుపు నిండా కంకులు కాల్చుకొని కడుపు నిండా పల్లీలు కాల్చుకొని ఒర్రెల దిగి ఇట్లా చెయ్యి పెడితే దళదల దళదల గంగమ్మ వచ్చి మీద చిత్తు ఇలా 400 ఫీట్ల బోరు మీద బోరెత్త కూడా సుక్క నీళ్ళు ఎత్తలేకపోయా మరి రాజశేఖర రెడ్డి సాబు చెలేట్లు వేటిపోయింది చంద్రబాబు సాబు ఇంకుడుకుంటలేం అయిపోయినాయి ఏమైపోయినాయి ఊట సెలమేల నీళ్ళు కోబులేడా పోయినాయో అలా నాటి పోయి లేడా పోయినారు రామ ఊయమ్మ తెలుసు అరే కృతులు ఎనకట మీకు చెప్పాలమ్మా ఎందుకంటే మీకు ఏ ఆట తెలియదు ఎనకట పల్లెల్లో సిరగోని ఆడుకుందాం మీకు తెలుసా సిరగోని బొంగరాలు తెలుసా గోటీలు తెలుసా దాల్ దడి దసన్న పొడి గోట్ల రూపాయి నువ్వు తెలుసా ఈ ఆట లేవు ఇవాళ రేపు ఏం ఆట ఉన్నది ఒక్కటే కిరికిరి కిరికిరికిరి ఆట క్రికెట్ ఆట ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే గోదలగాడు పిల్లగాడు కూడా షెడ్ చేతులు పట్టుకొని హై 6 4 2 అనుకుంటామంటే పోనీ ఆ క్రికెట్ అందరు అభిమానించే క్రికెట్ అన్న ఏమైనా నీతి ఉన్నదంటే అందరి నుండి కూడా అవనీతే ఉండే లోపలి వాటి ఇతరులు కూడా గుంజరే వాటి వాడు ఏమైపోతారు అంటే ఇవాళ అన్నీ పోయినాయి పరిస్థితి మారిపోయింది ఎందుకు ఈ విషయాలు చెప్తున్నంటే 60 సంవత్సరాల పైగా దాటిన భారతదేశంలో ఇవాళ కనీసం నీళ్ళ నీళ్ళ చుక్క కోసం నాకు ఎంత బాధ అనిపించిందంటే నాయరుగా నా నేను ఎవరైనా చుట్టపాలు ఇంటికి అత్తుంటే కాలు పడుకున్న నాకు ఇంట్లోకి రానే పోదురు నిజంగా ఈ సంస్కృతి అంతటా ఉంటుంది చుట్టపాలు ఇంటికి అత్తే ఇంట్లోకి రానే పోదురు ఎలా నా చుట్టపాటు ఇంటికి అత్తున్నా ఎరకైతే పక్కిట్లో తాళం చేయించారు మా వాళ్ళ అత్త లేడని చెప్పు బిడ్డ ఊరిపోయిన చెప్పు ఎందుకనంటే ఇలా తాగడానికే నీళ్లు దొరుకుతారు కడుపు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉందా చెప్పు మీరే ఊళ్ళలో ఓ గోదావరి మనది కృష్ణమ్మ మనది తుంగభద్ర మనది నీళ్ళు పోయి తాగర్జన సాగర్ పోయి పైసలే చేస్తాం నీళ్ళల్లో కానీ ఇంటికి వస్తే మాత్రం నీళ్ళ బాటలు కొనుక్కుంటారు చూసినావా అబ్బో అభివృద్ధి చెందింది ఇగ చేస్తున్నా అని చెప్పేసి ఒకరి మీద ఒకరు ఫ్లెక్స్లు కట్టుకుంటారు కదా నిజంగా చెప్తున్న సర్కారు నిజంగా అభివృద్ధి జరుగుతుంటే పవిత్రమైనటువంటి భారతదేశంలో ఇలా
ఇరువై రూపాయలకు నీళ్లు కొనుకునే పరిస్థితిలో ఉన్నది అని అంటే ఏం రబ్బు జరిగింది మీరే చెప్పురిగా. ఓ నేను చేసినా నేను చేసినా ఒకరు అయితే కనబట్టే ఒకరేమో ఈ టెక్ కనబట్టే నేను ఒక ముచ్చట చెప్తున్నా. ఎందుకు అనంటే మీ అందరు తెలుసు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిండు, చెట్టు వంగుతుంది అన్నాడు వంగింది, పిట్ట కడుపులో ఇంకోటి పుడుతుంది అన్నది పుట్టింది, కానీ నీళ్ళు కొనుక్కొని తాగుతాడు సార్ ఉన్నదా మీరే చెప్పురి. ఇవాళ బ్రహ్మంగారికే అంతు సిక్కని కాలజ్ఞానంలో తెలుగు పల్లెలా నలిగిపోతా ఉంటే కూడా ఇంకా మేము అభివృద్ధి చేస్తున్నాం అంటే ఎవరు నమ్మాలి చెప్పండి. ఏది అభివృద్ధి అంటే ఒక ఆయన అన్నాడు నేను అసెంబ్లీలో, ఒక ఆయన అన్నాడు మేము చాలా అభివృద్ధి చేశామండి, మేము ఒక్క రూపాయి కిలో బియ్యం ఇచ్చామండి ఇంటింటి కానీ భోజనాలు పూట వేసుకున్నాడు, ఒక్క రూపాయి కిలో బియ్యం ఇచ్చి మీ టాయిలెట్ పోతే 2 రూపాయలు తీసుకోబట్టి మరి గిదేం తగ్గి చెప్పు మరి గిదాని ఏమైనా అభివృద్ధి అంటే ఓ వీతంత పింఛను ముండరాల పింఛను ముండరాలం కాకుండా చూడే సార్ గారు వేయాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఇది కావాలి, అందరు ప్రజలు ప్రజలుగా బతకాలి, స్వరాజ్య పాలన అందరికీ అందాలి, కుక్కడ పువ్వ నీళ్ళు కుక్కడ కోసం కనీసం ఇవి అని వాళ్ళు ఏం కోరుకోలేదు. కాబట్టి ఆ అర్థవంతమైనటువంటి ఆ సమర్థవంతమైనటువంటి స్వరాజ్యం కోసం ప్రయత్నం చేస్తున్న జేపీ గారికి మనసు నిండా కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఓకే తెలకపల్లి రవి గారిని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం, సారీ మీకు కొద్దిగా ఇబ్బంది కలిగించాము, ప్లీజ్ కమ్. వేదిక మీద సురాజ్య స్టీరింగ్ కమిటీ సభ్యులు దీక్ష చేస్తున్న వాళ్ళు తప్ప, ఇతర సంఘాల వాళ్ళు రాజకీయ నాయకులు తప్ప మిగతా వాళ్ళంతా కిందకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. దీక్ష చేస్తున్న వాళ్ళు సురాజ్య ఉద్యమ స్టీరింగ్ కమిటీ సభ్యులు, వారు మాత్రమే రాజకీయ పార్టీ నాయకులు మాత్రమే వేదిక మీద ఉండాలి, మిగతా వాళ్ళు మన కార్యకర్తలంతా కిందకు రావాలి. రథ సారథి, ఈ రాష్ట్రంలో ఇంకా కాస్త విలక్షణ రాజకీయాలు విశుద్ధ రాజకీయాలు అంటే గుర్తొచ్చేటటువంటి వ్యక్తి జయప్రకాష్ నారాయణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు ముందున్నటువంటి పిల్లలు అందరికీ నమస్కారం. ఇబ్బంది కలిగించినందుకు సారీ కాదు, సారీ చెప్పి ఇబ్బంది కలిగించారు నాకేమే, చాలామంది ఉన్నారు పెద్దలు మాట్లాడాల్సిన వాళ్ళు. జయప్రకాష్ గారిని అభినందించడం అయిపోయిందని తప్ప వేరే ఇబ్బంది నాకు ఏమీ లేదు. నేను మాట్లాడడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలగొచ్చాము. మిత్రులారా, చాలా మంచి కార్యక్రమం చేపట్టారు జయప్రకాష్ నారాయణ గారు. అల్గుటయ్యని మహామహితాత్ముడు అజాత శత్రుడు అలిగిన నాడని ఆఖరికి స్వతంత్ర భారతదేశంలో జయప్రకాష్ గారు కూడా నిరాహార దీక్ష చేయక తప్పలేదు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సి వస్తుంది. పోరాడితే తప్ప జీనా హైతో మర్నా సీకో కదం కదం పర్ లడ్నా సీకో అని పోరాడడం తప్ప వేరే మార్గం లేదు. ఈ దేశంలో కేవలం మామూలు మాటలకు వినేటటువంటి చెవులు ఇక్కడ లేవు, చూసేటటువంటి కళ్ళు లేవు, చెడు చూడకు వినకు మాట్లాడకన్నా గాంధీ గారి సూత్రాన్ని పూర్తిగా పాటిస్తున్నటువంటి దేశంలో ఎవరి పద్ధతుల్లో వాళ్ళు పోరాటం చేయాల్సిందన్న వాస్తవాన్ని జయప్రకాష్ గారి నిరాహార దీక్ష గుర్తు చేసిందని నేను భావిస్తూ ఉన్నాను. ఈ ఉద్యమం ప్రారంభమైన రోజు నేను చెప్పాను సురాజ్యం రావాలి, ఎందుకంటే ఇప్పుడు సురరాజ్యం నడుస్తూ ఉంది. సురరాజ్యం రావాలి, ఎందుకంటే ఇప్పుడు అసురరాజ్యం నడుస్తూ ఉంది. సురరాజ్యం రాకపోయినా కనీసం నరరాజ్యం అయినా ఉండాలి అంటే చాలా పోరాటాలు చేస్తే తప్ప నరులను కాపాడుకునే పరిస్థితి లేదు. 5 మంచి నినాదాలు పెట్టారు. మొదటిది అవినీతి భరతం పట్టాలన్నారు. కుంభకు ఇందాక కాళోజీ మాటలు గుర్తు చేశారు, బాపూజీ బతికిన ఎప్పటి సత్యాహింసల దుప్పటి ఘనతలు శాంతము చిరిగను అతుకుల బొంతగా మిగిలేను అన్నాడు కాళోజీనే. కుంభకోణ భారతాన రోజుకొక్క రోత గాథ గంగలోన కలిసెనులే గాంధీ తాత నీతి బోధ. ఎవడు జైలుకు పోతాడు, ఎవడికి బెయిల్ వస్తుంది తప్ప మా మీడియాకు వేరే కార్యక్రమం లేకుండా పోయింది అంటే మీడియా మొత్తం అక్కడ చెంచల్గూడ జైలు పక్కన సిబిఐ కోర్టుల సముదాయం దగ్గర ఇక్కడే ఉండిపోతుందంటే చివరికి స్వరాజ్యం ఎక్కడికి వచ్చింది అనేది అవినీతి మీద పోరాటం. రెండవది సేవలు పొందడం ఒక హక్కు అని ప్రతి నాయకుడు కూడా వచ్చి నేను ప్రజలకు తిండి పెట్టాను, నేను ప్రజలకు డబ్బులు ఇచ్చాను, ఏదో వాళ్ళ జేబులో నుంచి ఏదో తీసి ఇచ్చినట్టుగా భావిస్తున్నారు తప్ప హక్కు అది, ప్రజల సొమ్ము అది, ప్రజల సొమ్ము ప్రకృతి సంపద ప్రజలది, ఎవరో వచ్చి దానం ఇవ్వడం లేదు. స్వరాజ్యం కోసం పోరాడి తెచ్చుకున్న స్వరాజ్యం ఏ ఒక్కరి స్వరాజ్యం సొంత రాజ్యం కాదని చెప్పడానికి ఒక స్వరాజ్య ఉద్యమం అవసరమవుతుంది. మిత్రుడు బాలకృష్ణన్ చాలా పాటలు పాడాడు, గ్రామాలు ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అన్న దగ్గర నుంచి పల్లె కన్నీరు పెడుతుంది అని పాడుకునేటటువంటి స్థితికి మనం ఎందుకు వచ్చాం. పల్లెల గురించి మనం మాట్లాడాలి. ఇప్పుడు వాడెవడో వచ్చి మన రైతులకు బాగా గిట్టుబాటు ధరలు ఇస్తారు అది ఇది అన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఒరగబెట్టారు, ఇక అక్కడి నుంచి వాళ్ళు మాట్లాడు ప్రత్యేకించి వచ్చి మనకు ఒరగబెడతాడు అంటే అదేమి మనకు
इंत अरवे स्वतंत्र तरह उप पुप चपं मन अम्मी स्थित वे मन परस्ति अर्थम अंकने मित्रा देश चला गोपदी रत्न गर्भाधीक देशा की दुरावस्थ प्राप्ति प्राप्ति अवनीति प्रधानमंत्री कारण असमानता कारण वीट पोगोटे शासन मारपल रही व्यवस्थागत मारपाली कि मारपल रही అటువంటి ఉదాత్తమైనటువంటి లక్ష్యాలతో ప్రారంభమైన ఈ ఉద్యమం ముందుకు రావడం ఈ నిరాహార దీక్ష ఒక పెద్ద సమీకరణ బిందువు కావడం దీనికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఈ పోరాటానికి మీడియా కానీ అన్ని ప్రజా సంస్థలు కూడా మద్దతు తెలుపుతాయి చెప్తూ జయప్రకాష్ గారిని ఈ ఉద్యమ కార్యకర్తలందరిని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ధన్యవాదాలు తెలుపుబల్లవ్ గారు एमबी फाउंडेशन राष्ट्र कोऑर्डिनेटर वेंकटरेड्डी गारु वच्चारु वारु वेदिक मीदकि रावाल्सिंदि कोरुतुन्नामु अलागे रायलसीम हक्कुल ऐक्य वेदिक भूमन गारु वच्चारु वारु कूडा ओकसारि वेदिक मीदकि रावाल्सिंदि कोरुतुन्नाम भूमन गारु इप्पुडु रैतु संघ नायकुलु सोमेश्वरराव गारु प्रसंगिस्तारु ओक्क निमिषं क्लुप्तंगा प्रसंगिंचाल्सिंदि कोरुतुन्नाम अंदर्नि इंका चाला मंदि अतिथुलु उन्नारु सभकु नमस्कारं सुराज्य उद्यम संदर्भंगा జయప్రకాష్ నారాయణ గారు దీక్ష చేపట్టడం మరి దానికి సంఘీభావంగా మరి పెద్దలు అందరూ విచ్చేసిన పెద్దలందరికీ మహిళలు పాత్రికేయులు మరి సమావేశానికి హాజరైన వారందరికీ నా నమస్కారం మరి జయప్రకాష్ నారాయణ గారి గురించి ఎవర్ని అడిగినా ఏ పార్టీ వాళ్ళని అడిగినా అన్ని పార్టీల వాళ్ళు ఆమోదించే వ్యక్తి జయప్రకాష్ నారాయణ గారు మరి ఆయనకి మరి కాదు ఆయన లోపాలు ఎంచగలిగే వాళ్ళు ఎవరు లేరు మరి వారి ఆశయ సాధన కోసం భవిష్యత్తులో మరి ప్రజాస్వామ్య దేశంలో మనం ఓటు ద్వారా ఈ స్వరాజ్య ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మరి అందరం కంకణం కట్టాలా అట్లానే మంచి అనే దానికి కొద్ది మంది ఉన్నా సరే అది విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటదని చెప్పాడు వివేకానందుడు ఏం చెప్పాడంటే ఆయన నా ధీర బాలకులారా మీరందరూ మహాకార్య నిర్వహణకే జన్మించిదని పరిపూర్ణ విశ్వాసం కలిగిండు కుక్క పిల్లల మొరుగుళ్ళకే మీరు ఉలికి పడుదురా ఆకాశమును వీల్చుకొని వచ్చు ఘోర గజ్జారావుతో పీల్చుకొని వచ్చు ఘోర గజ్జారావును కూడా మీరు భయపడకుండా పిచ్చలని నిలిచి కార్యనిర్వహణ మగ్గుడు అని చెప్పాడు అట్లానే సత్యము సౌచ్యము అస్వార్థత ఇది కలవాలని అనగదొక్కగల శక్తి ముల్లోకములందెవరికీ లేదని ఆయన చెప్పాడు అంటే మూడు లోకాలు ఏకమైనా సరే ఈ మూడు కలవాలని అనగదొక్కలేవని చెప్పారు ఆ మూడు లక్షణాలు ఉన్న మన జయప్రకాష్ నారాయణ గారిని అభినందిస్తూ భవిష్యత్తులో వారి వెంట మరి సమాజం మొత్తం ఆలోచన చేసి భవిష్యత్తు మన పిల్లలకి మనకి మన ఇంకా రాబోయే తరాలకి మరి ఉపయోగపడే విధంగా మనందరం కృషి చేయాలని మరి ఓటు వచ్చేటప్పుడు ఎట్లా గెలవరనే ఆలోచనతో ఎవరికాళ్ళు కొద్దిగా అటు ఇటు ఆలోచన చేస్తున్నారు అట్లా కాకుండా మనం ధర్మానికి కట్టుబడి ఉన్నామని తెలియజెప్పే విధంగా భవిష్యత్తులో మనందరం ఆయనకి అండదండగా నిలవాలని కోరుతూ ముగిస్తున్నాను నమస్కారం ధన్యవాదాలు సోమేశ్వరరావు గారు ఇప్పుడు ఎంఈ ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటరెడ్డి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం రెండు నిమిషాలు జేపీ గారికి అభినందనలు ముఖ్యంగా నేను మొదటి రోజు వచ్చిన తర్వాత నిన్న మహబూబ్ నగర్లో ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో కాల్వలు మురికి కాల్వలు అలాగే ఉంటే ఆ ఊరిలో ఒక పర్సన్ అడిగాను అయ్యా ఈ కాల్వలు ఎందుకు ఇట్లా ఉన్నాయంటే ఒక చిరునవ్వు నవ్విండు ఆయన ఇంత కూడా తెలియదా నీకు అని ఏమైంది అంటే డబ్బు లేదా ఫండ్ రాలేదా మీ గ్రామానికి ఫండ్ వచ్చింది సార్ మూడు సార్లు వస్తుంది నాలుగు సార్లు వస్తుంది చివరిది తూర్పాలిస్ చేస్తారు మూడు ఊరికి రావు అని జేపీ చెప్పినట్టు 25% ఆ ఊరికి వచ్చినాయి కాల్వలు అట్లనే ఉన్నాయి ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు అవినీతి ఉందా లేదా అని చెప్పడానికి అవినీతి ఉందా అని చెప్పడానికి ఇంత పెద్ద ఉద్యమం అవసరం ఉంది కానీ ప్రతి మనిషికి ఈ విషయం తెలుసు అనేది మనమందరం గమనించాలి రెండవది అన్ని పొలిటికల్ పార్టీస్కు మా సామాజిక కార్యకర్తల ద్వారా ఒక విన్నపం ఏమిటంటే
మీ పార్టీలో ఇక్కడ జేపీ గారికి సంఘీభావం సురాజ్య ఉద్యమానికి సంఘీభావం తెలిపినట్టుగానే మీ పార్టీలో అవినీతి ఉండదని చెప్పి వాగ్దానం చేయాల్సిన అవసరం ఉంది కేవలం సంఘీభావంతో సరిపోదు అదే విధంగా మీ పార్టీలలో ఎలక్షన్లలో డబ్బు విషయంలో గాని అభ్యర్థులను ఎన్నికలు చేసే విషయంలో గాని అవినీతి పరులకు మేము స్థానం ఇవ్వము సీట్ ఇవ్వమనే ఒక గ్యారెంటీ కూడా ఈ సభా వేదిక నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది తక్షణమే చేయాలి లేకపోతే సంఘీభావాలు సంఘీభావాల కోసమే అవుతున్నాయి మూడోది విద్యార్థి యువజనులారా ఈ రోజు ఈ ఉద్యమం లో ఉన్న నాలుగవ ముఖ్యమైన అంశం క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని చెప్పి దేశంలో ఈ రాష్ట్రంలో దాదాపుగా 75% మంది పిల్లలు బడికి వెళ్తున్న పిల్లలకు ఆ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు నాణ్యమైన విద్య లేదు కాబట్టి ఆ విద్య కోసం మహోద్యమం చేయాల్సిన అవసరం ఉందని జేపీ గారు కాల్ ఇస్తున్నారు కాబట్టి ఈ ఉద్యమంలో మేమంతా పాల్గొనాలి మనమందరం పాల్గొనాలని మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను జై హింద్ ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు తెలంగాణ విమోచన సమితి అధ్యక్షులు కపిల్వాయి దిలీప్ కుమార్ గారు వచ్చారు వారికి వేదికగా స్వాగతం అలాగే రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాజీ మంత్రివర్యులు త్రిపురాన వెంకటరత్నం గారు వేదిక మీద ఆల్రెడీ వచ్చినారు వారికి స్వాగతం స్వరాజ్య అధ్యక్షుడికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మేడం గారికి స్వాగతం హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈ చంద్రశేఖర్ ఇంకా తదితరులు వచ్చారు వారికి కూడా స్వాగతం అనితా నర్సింగ్ స్కూల్ అండ్ కాలేజీ విద్యార్థులు ఇంతా వచ్చారు వారికి స్వాగతం ఏఐటియుసి నాయకురాలు ప్రేమ పావని గారు వచ్చారు వారికి కూడా స్వాగతం ప్రేమ పావని గారు వచ్చారు వారికి స్వాగతం తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ సెక్రటరీ జనరల్ చెరుకూరి శేషగిరిరావు గారు ఈ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చారు వారికి కూడా స్వాగతం ఇప్పుడు సురాజ్య ఉద్యమ ప్రతారథి జయప్రకాష్ నాయన గారికి అభివందనాలు దయచేసి భారతదేశంలో జాతీయోద్యమం స్వరాజ్యం కోసం స్వపరిపాలన కోసం జాతీయోద్యమం జరిగింది ఆదేత హిమాచలం ఆనాడు ఉద్యమంలో ప్రజలు పాల్గొన్నారు అయితే ఆనాటి స్వరాజ్యం ఆనాటి స్వపరిపాలన అనే నినాదాలు ఆనాటునేటువంటి మహత్తరమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి ఉద్యమాలు ఆనాటి ఫలితాలన్నీ కూడా భారత ప్రజలకు అందించాలని ఆనాటి ఉద్యమ రచయితలు భావించారు కానీ దురదృష్టవశాత్తు ఆనాటి స్వరాజ్యం నేడు సొంత రాజ్యం అనే పేరుతో స్వరాజ్యం స్వకార్యం కోసమే స్వహారాజ్యంగా మారింది స్వపరిపాలన అనేది స్వీకార్య సాధన కోసమే ఏర్పడుతుంది ఈ పరిస్థితుల్లో భారత రాజ్యాంగం కానీ పరిస్థితులు కానీ రాజకీయ పార్టీలు కానీ నిమిత్త మాత్రంగా ఉండిపోతున్నాయి తమ స్వీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని తుంగలదొట్టి తమ అవసరాల కోసం ఎంతటికైనా దిగజారేటువంటి పరిస్థితులను దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతుంది అయితే ఈ దేశాలను పట్టుపడిస్తున్నది ఒక అవినీతి ఒకటే కాదు ప్రజల్లోనూ వ్యవస్థలోనూ పేరుకుపోయినటువంటి జాడ్యం కూడా అతి తీవ్ర స్థాయిలో ఉంది ఈ అవినీతితో పాటు ఈ జాడ్యం పేరుకుపడిపోయిన జాడ్యాన్ని కూడా తొలగించాల్సిన అవసరం ఉద్యమ పైన ఉంది అయితే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం జాతీయ స్థాయిలో జయప్రకాష్ అనే ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టినటువంటి ఈ ఉద్యమం ఈ సురాజ్యం సుపరిపాలన అనేటువంటి ఉద్యమం భారత స్థాయిలో జాతీయ స్థాయిలో పరడవిల్లాల్సిన అవసరం ఉంది చైతన్యవంతమైనటువంటి యువత సహకారంతో ఈ ఉద్యమం తన యొక్క ఫలితాలను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ పక్షాన జయప్రకాష్ నాయన గారిని ఉద్యమాన్ని అభినందిస్తూ సంపూర్తి సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ సంపూర్ణ మద్దతును పాటిస్తూ ఈ సందర్భంలో ఏ సమస్య అయినా ఎక్కడైనా సమస్య మూలాల లోతుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ స్థాయి లోపల ఈ ఉద్యమంలో మేము కూడా భాగస్వాములమై మా వంతు సహకారం అందిస్తూ పోరాటంలో ముందుంటామని చెప్పి వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన లోక్సత్తాకు స్వరాజ్య ఉద్యమ కమిటీకి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై హింద్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అధ్యక్షులు రాజేంద్ర రెడ్డి గారు వారు విద్యార్థులతో గాంధీ వేషధారణ అంబేద్కర్ వేషధారణతో ర్యాలీగా వస్తున్నారు మోతీనగర్ నుంచి మూసాపేట నుంచి కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ నుంచి వారికి స్వాగతం సత్య గారు
రైతు సంఘాల నాయకులు బలరామ్ రెడ్డి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ఒక్క నిమిషం పాటు సార్. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు ముఖ్యంగా స్వరాజ్య స్థాపత కోసం నిరాదీక్షణ చేస్తున్నటువంటి జయప్రకాష్ నారాయణ గారికి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ మీ అందరూ బాలబాలికలకు పెద్దలకందరికీ కూడా నమస్కారం. ఈనాడు గత 60-70 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మరి చాలా గ్రామాలు కానీ చాలా పల్లెలు కానీ మరి ఇప్పటికి కూడా అభివృద్ధి చెందకపోవడానికి కారణం మరి ఎన్నో ఇబ్బందికరంగా ఉన్న సంగతి మీ అందరూ తెలుసు. మరి ఈనాడు పరిస్థితి చూసినట్టయితే స్వతంత్రం వచ్చిన తర్వాత మనం బాగుపడతామన్న ఆలోచనతోని అప్పుడు అందరం కూడా దానికి సంఘీభావం అని చెప్పి అందరూ కూడా ఉద్యమానికి చేసిన సందర్భాలు మీ అందరూ తెలుసు. కానీ స్వతంత్రం ఎవరికి వచ్చింది? ఆ స్వతంత్రం వచ్చింది మామూలు ప్రజలకు కాదు, అంతా పెట్టందార వ్యవస్థలు తర్వాత రాజకీయ నాయకులు వాళ్ళకే స్వతంత్రం వచ్చింది. వాళ్ళకి స్వతంత్రం ఉండేబట్టే లంచగొండితనానికి అలవాటు పడ్డారు. వాళ్ళు రాసుకున్న శాసనం అది, వాళ్ళు అంబేద్కర్ రాసిన చరిత్రకు వీళ్ళు తిరగ రాసుకొని వీళ్ళంతా వీళ్ళే మరి అనుభవిస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాలలో కానీ మన దేశంలో కానీ సిగ్గుతోటి తలంచుకునేటువంటి పరిస్థితి ఈనాడు రాజకీయ నాయకులది. వాళ్ళతో పాటు ఐఎస్ ఆఫీసర్లు కూడా జైల్లో పోయినట్టే మన భారతదేశ గౌరవం ఏపాడు కాబట్టినట్టు వీళ్ళు. మేము గ్రామాలలో తిండున్నా లేకున్నా వర్షాలు పడ్డా వర్షాలు పడకపోయినా మరి నానా బాధలు పడి మేమేదో కష్టం చేసుకుంటూ మేము పంటలు ఉత్పత్తి చేస్తే దానికి ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం అంట, సిఎస్సిబి వాళ్ళు. మరి మాకు సంవత్సరానికి 10 రూపాయలు 5 రూపాయలు క్వింటల్ పెంచి ఈనాడు బిచ్చగల లెక్క అడుకోవాలా రైతు? ఈనాడు రైతు 70% మంది 60-70% మంది మన ప్రపంచంలో ఉన్నటువంటి రైతులు. గౌరవనీయులైనటువంటి చుక్కా రామయ్య గారికి ఆహ్వానం, సుస్వాగతం. ప్లీజ్ కమాండ్ టు ద డాష్. వాళ్ళు నమ్ముకున్నటువంటి వాళ్ళ కుటుంబాలు తర్వాత వాళ్ళ పిల్లలు ఇప్పటికి కూడా విద్యా వైద్యం కూడా అంతా ప్రైవేట్ పరమైంది. మామూలు గ్రామాలలో విద్య చదివించాలన్నా వైద్యానికి పోవాలన్నా డబ్బుతో కూడుకున్న పని, కానీ అంత డబ్బు లేక చాలామంది కూడా గ్రామాల్లో ఉన్న 10వ తరగతి దాకా చదివి మిగతా వాళ్ళంతా దాన్ని వదిలేసడం జరుగుతూ ఉన్నారు. ఈనాడు ఒక హైదరాబాద్ సీటే మంచిగా ఉందని మనం మురిసి బాగుపడితే కాదు, దీనికి పట్టుకొమ్మలైనటువంటి పల్లెలు ఈనాడు వాళ్ళ పరిస్థితి ఏ పరిస్థితిగా ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఈనాడు ఇంత జనాభా హైదరాబాద్కి వచ్చిందంటే పల్లెలల్లో గ్రామాలల్లో నివసించేటటువంటి పరిస్థితి లేదు. సంవత్సరానికి ఒక పంట అంటే దానికి వర్షాలు మంచిగా పడి తర్వాత ఏ పురుగు పుట్ట లేకుండా అన్ని విధాల మంచిగా ఉన్నట్టయితే కాస్తో కూస్తో ఇంత పంటలు పండుతాయి. కానీ ఎప్పుడు వర్షాలు పడతాయో ఎప్పుడు పోతాయో తెలియవు. కానీ దేశంలో ముఖ్యంగా స్వరాజ్యం వచ్చింది రైతులకు 70% ఉన్నప్పుడు 70% నిధులు వాళ్లకు ఖర్చు పెట్టాలి, అప్పుడే మాకు స్వరాజ్యం వచ్చినట్టు లెక్క. ఈనాడు జయప్రకాష్ నారాయణ గారు గత 20 సంవత్సరాల నుంచి కూడా మరి ఈ అవినీతి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాడు. ఇక్కడ మరి అందరం కూడా ఆయనకు సంఘీభావం తెలుపవలసిన అవసరం ఉంది. గ్రామ గ్రామాన పల్లె పల్లెలో ఆయనకు సంఘీభావం చెప్పి ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. ఇసుంటి స్వరాజ్యం మనకు మంచిగా ఉండాలి, అవినీతి ఉండదు. రైతుల దగ్గర ఎవరికన్నా అవినీతి ఉన్నదా? ఏమైనా కల్తీ చేస్తున్నారా వాళ్ళు? ఏ ఇవన్నీ మరి ఆలోచించి కన్నా ముఖ్యంగా మహిళలు ఇక్కడ హైదరాబాద్ ఉండడంలో లేకపోతే ఎక్కడో కానీ ఈనాడు 30-40% పోయింది మహిళలే వ్యవసాయాన్ని పోషిస్తూ ఉన్నారు. దీనికి గిట్టుబాటు ధరలు వాళ్ళు కల్పించుకోవడం వచ్చినట్టయితేనే అప్పుడు స్వరాజ్యం వచ్చినట్టు లెక్క. అప్పటిదాకా మాత్రం ఈ బిచ్చగాళ్ళు లెక్క అడగతినడు ఈ రాజకీయ నాయకులు ఎంపటి తిరుకము.
ఇదంత చాలా గూడగము దీని సత్యమైన పరిపాలన ఉండాలని చెప్పు కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ జై హింద్ జై కిసాన్. ఇప్పుడు గౌరవనీయ హనుమంత్ రెడ్డి గారు మెదక్ జిల్లా రైతు నాయకులు మాట్లాడవలసిందిగా ఒక రెండు నిమిషాల్లో వినవలసిందిగా కోరుతా ఉన్నా. గత రెండు రోజుల నుంచి ఈరోజు మూడవ రోజు 72 గంటలు మరి సురాజ్యం కోసం సురాజ్య ఉద్యమం కోసం నిరాహార దీక్ష చేపట్టి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్న లోక్సత్తా జాతీయ అధ్యక్షులు వేదిక ముందు ఉన్న పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ గారు సురాజ్య దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్నారు వారికి స్వాగతం. పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ గారు మంత్రివర్యులు అయితే ఈ సురాజ్య ఉద్యమం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి చివరికి ఇక్కడ ముగింపు సభగా ఈరోజు చేయడం ముదావాహం. అయితే వాస్తవంగా కిసాన్ సంఘ నాయకులు కోదండ రెడ్డి గారు వస్తున్నారు వారికి కూడా స్వాగతం. సత్యనారాయణ గారికి కోదండ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అయితే మరి ఈ వేదిక మీద ఉన్న పెద్దలు ఎదురుగా ఉన్న వారికి రెండు మూడు అంశాలు ప్రస్తావించి నేను వదిలేస్తాను. మరి ఈరోజు దేశంలో ఏదైతే విద్యా విధానం ఉన్నదో ఆ విద్యా విధానంలో సమూలమైన మార్పులు జరగాలి. విద్యాక్షేత్రం నుంచే లెజిస్లేటర్ శాసనసభ్యులు వస్తారు, న్యాయవాదులు వస్తారు, మరి అధికారులు వస్తారు, సమాజంలో ఉండబడే ప్రతి వైరులు విద్యా వ్యవస్థ నుంచే వస్తారు. కాబట్టి లోపభూయిష్టమైన విద్యా విధానం ఏదైతే ఉన్నదో దాన్ని మార్చవలసిన అవసరం ఉన్నది మొట్టమొదటిగా. ఆ విద్యా విధానంలో మార్పు చోటు చేసుకుంటేనే దేశం యొక్క భవిష్యత్తు బాగుపడుతుంది. మేఘాలయ గారు ప్రవేశపెట్టిన గుమాస్తా విద్యా విధానం ఇంకా ఈ దేశంలో కొనసాగడం దురదృష్టకరం. ఇప్పటికైనా మరి జయప్రకాశ్ నారాయణ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు నేను చెప్పేది ఏంటంటే మన ఉన్న విద్యా వ్యవస్థలో చదువుకున్న వారి మధ్యనే ఈ వ్యవస్థ అంతా కొనసాగుతుంది. అట్లనే ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలే ముఖ్యం కాబట్టి ఎన్నికలైన ప్రజాప్రతినిధుల ద్వారానే పరిపాలన సాగుతుంది కాబట్టి ఆ ఎన్నికల విధానం కూడా సరి అయిన విధంగా లేదు. అర్ధరహితమైన డబ్బుతోటి సంబంధం లేనటువంటి ఎన్నికలు కావాలి. ఇవాళ డబ్బుతోటి ముడిపడి ఉన్న ఎన్నికలే ఉన్నాయి. డబ్బు ఉన్నవాడే ప్రజాప్రతినిధి అయితుండు, వాడే పరిపాలన చేసి ఆ డబ్బు ఇచ్చిన వారికే ఫలాలను ప్రజాస్వామ్య ఫలాలను అందించే అవకాశం ఉన్నది. కాబట్టి మరి విద్యా విధానంలో మార్పు జరగాలి, అట్లనే ఎన్నికల విధానంలో మార్పు జరగాలి. బీజేపీ నాయకులు మాజీ మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ గారు వస్తున్నారు వారికి స్వాగతం. స్వరాజ్య దీక్షకు మద్దతు ప్రకటించేందుకు వస్తున్న దత్తాత్రేయ గారికి స్వాగతం. సరే అయితే ప్రజాస్వామ్యంలో ఎన్నికలే ప్రధానం కాబట్టి డబ్బుతోటి సంబంధం లేని ఎన్నికలు ఎట్లా ఉంటుందా? డబ్బుతోటి సంబంధం లేని ఎన్నికలు అంటే అదే రోజు నామినేషన్లు తీసుకోవాలి. అదే రోజు 10 గంటల నుంచి 11 గంటల వరకు నామినేషన్సు, తర్వాత 11 నుంచి 12 గంటల విత్డ్రాయల్స్, 12 తర్వాత ఫైనల్ లిస్టు ప్రకటించబడుతుంది. 2 నుంచి 4 వరకు